నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు, పలు చోట్ల ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వస్తున్న మీకోసం కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ర్యాలీ నిర్వహించి సర్వమత ప్రార్థనలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పోలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, పోలవరం ఏఎంసీ చైర్మన్ జెడ్డి గున్నాదరావు పలు చోట్ల ఘనంగా నిర్వహించిన కావూరి జన్మదిన వేడుకలు. ఆకట్టుకున్న ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ శాఖాహార ర్యాలీ. విజయవంతమైన జంగారెడ్డిలోని వాకర్స్ క్లబ్ ఫైవ్ కెరన్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఆర్టీఓ సత్యనారాయణ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాడవాడలా మంగళవారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని బొట్టాయిగూడెం రోడ్డు నందు బాపూజీ సెంటర్ వద్ద మహాత్ముని విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలదండలు వేశారు. డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు, జిల్లా కోశాధికారి మండవెల్లి విజయసారథి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, పీపీఎన్ చంద్రరావు, యువజన నాయకులు గౌతు సత్యేంద్ర, ఉక్కుర్తి దుర్గారావు, అహ్మద్ పటేల్, కుంచాడ రాజేంద్ర, షేక్ హీరా హకీం, కాళహస్తి నిరంజన్రావు, తేడా మహేష్, రావూరి కృష్ణ, కుంచాడ బ్రదర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, చిన్నారులకు చాక్లెట్స్ పంపిణీ చేశారు. తొలుత వృద్ధుడితో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలదండలు వేయించి నివాళులర్పించారు. అదేవిధంగా జంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ చిత్రపటానికి జంగారెడ్డి మాజీ సర్పంచ్ మండవెల్లి విజయసారథి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్రా శ్రీధర్ పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ భోగరాజు శ్రీహరి, యువజన నాయకులు తల్లాడ దిలీప్ కుమార్ తదితరులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ జీవితం నేటి యువతకు మార్గదర్శకం కావాలని కర్రా శ్రీధర్ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఈ రోజున మహాత్మాగాంధీ 142వ జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మహాత్మా గాంధీ సత్యం అహింస మార్గాల ద్వారా స్వాతంత్రాన్ని సాధించారు. క్విట్ ఇండియా ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం మొదలైన ఉద్యమాల ద్వారా నాయకులందరినీ ఏకతాటిపైన తీసుకువచ్చి స్వాతంత్రాన్ని సాధించిన ఘనత ఆయనకే దక్కింది. మరి అటువంటి మహనీయుల యొక్క ఆశ్రయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున మన లాల్ బహదూర్ శాస్త్రి, దివంగత ప్రధాన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా ఈరోజే. ఈయన 1904 అక్టోబర్ 2వ తేదీన కాశీ దగ్గర మొగల్సరాయ్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన అనేక మంత్రి పదవులు చేస్తూ ఒక రైల్వే యాక్సిడెంట్ అయినందుకు ఈయన మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత ఈ లాల్ బహదూర్ శాస్త్రికే దక్కింది. ఈయన హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. హోమ్లెస్ హోమ్ మినిస్టర్ అనే యొక్క నానుడి ఈయనకి ఉండేది. ఎందుకంటే ఈయనకి సొంత ఇల్లు అనేది లేదు. అప్పుడు ఏదైనా ఈయన మంత్రి పదవి రాజీనామా చేసిన వెంటనే ఆయన అద్దెంట్లోకి వెళ్ళిపోయేవారు. అటువంటి మహనీయులు వారు. అటువంటి ఆశయ సాధనకు, వారి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ. అదేవిధంగా జంగారెడ్డిలోని మున్సిపు గారి వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి విజయసారథి పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో బండారు ఏడుకొండలు, ఒక్కలగడ్డ మాణిక్యాలరావు, తల్లాడ కోటేశ్వరరావు, బూరుగు రవి, ఒక్కలగడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు సోంబాబు మిఠాయిలు పంచారు.
జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్డీఓ సత్యనారాయణ పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఆర్ఐ భుజంగరావు, కార్యాలయ సిబ్బంది గొట్టుముక్కల చంద్రశేఖర్, దొర రమేష్, రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ త్యాగానికి అహింసకు మార్గదర్శకుడయ్యాడని ఆర్డీఓ సత్యనారాయణ ఆయన సేవలను కొనియాడారు। ఈ రోజు మన జాతిపిత महात्मा गांधी गांधी गारी या जन्मदिन पुरस्कुरी रेवेन्यू डिवीजन कार्यालय में वार घन निवा भद्र शुभ से जी मुख्य महात्मा गांधी गार अड़ जेड़ उ चला प्राधान्यता प्रती महात्मा गांधी गार आदर्श तीसकोनी आने अड़ जेड़ आवश्यकता चला मुख्य महात्मा गांधी गार चेप्पिन सत्याग्रह अहिंस ఈ రెండే మనకి యువతికి నిదర్శనం। ముఖ్యంగా అహింస పరమ ధర్మ అంటే మనం ఇప్పుడు కూడా హింస మార్గంలో ఉండకుండా ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండడం మన భారతదేశం ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో శాంతిని కోరుకుంటుంది। అందుగురించే మన దేశం కూడా శాంతి దేశమని పేరు ఉంది। కనుక మహాత్మా గాంధీ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈనాడు యువత ముఖ్యంగా సహజీవనం శాంతియుతంగా ఉండాలి। మనం ప్రతి వారి కూడా కరుణ కడాక్షల కలిగి ఉండాలి। అదే విధంగా మనం మూడే మూడు శ్లోకంస్ సత్యమును ప్రేమించుము, సత్యం కోసం జీవించుము, సత్యమునే చేయుము అంటే ఈ మూడు శ్లోకంస్ ద్వారాగా మనం ముందుకు వెళ్ళాలి। ముఖ్యంగా ఈ రోజు ఈ నాటి వ్యవస్థలో ఈ మరి అహింస కోసం మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది। ఎందుకంటే దేశంలో జంగారెడ్డిలోని డాంగే నగర్ నందు స్వాతంత్ర సమరానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రావురి కృష్ణ పూలదండలు వేశారు। ఈ కార్యక్రమంలో వడ్రంగి పనివార్ల సంఘం గౌరవ అధ్యక్షులు పెసరగండి త్రిమూర్తులు, కృష్ణమూర్తి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం వాకర్స్ క్లబ్ రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలో మంగళవారం ఫైర్ కేర్ నిర్వహించారు। స్థానిక ప్రభుత్వ కళాశాల నుంచి మండలంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు। వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు కర్పూరం త్రివిక్రమరావు, కార్యదర్శి వేముల రాంబాబు, ఆడిటర్ బండారు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। చంద్రమహల్ థియేటర్, జేపీ సెంటర్ మీదుగా వాకర్స్ ప్రదర్శన చేస్తూ జంగారెడ్డిగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఆర్డీఓ సత్యనారాయణ సైతం వాకర్స్ తో కలిసి 5K రన్ లో పాల్గొని సందడి చేశారు। జంగారెడ్డిగూడెం శ్రీ లక్ష్మీ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న షిడీ సాయి చిత్రం విజయవంతం పురస్కరించుకుని మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు। వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు, థియేటర్ ప్రొపరేటర్ కరాటం కృష్ణస్వరూప్, మేనేజర్ కొండూరి అంజేశ్వరరావు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు। విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు। తొలుత థియేటర్ ప్రాంగణంలో ఉన్న షిడీ సాయిబాబా విగ్రహానికి పూజలు నిర్వహించారు। అల్లం రాంబాబు థియేటర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండవల్లి విజయసారథి, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కాటేపల్లి రుద్రయ్య పాల్గొని మహాత్మా గాంధీ అహింసావాదాన్ని, వారి ఆశయాలను గుర్తు చేశారు। ఆర్యవైశ్య సోదరులంతా గాంధీ మార్గంలో నడవాలన్నారు। ఈ కార్యక్రమంలో వాస్వీ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిన్ని తుకారాం గుప్తా, ముత్త వెంకటేశ్వరరావు, తడికిమల్ల హైమావతి, గొల్లపూడి త్రిపుర సుందరి, తడికిమల్ల దేవి సుబ్బారావు, కొల్లేపర నారాయణ, కాకి మల్లికార్జునరావు, గొల్లపూడి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు। ఈ సందర్భంగా దేవులపల్లి గ్రామంలోని గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి దేవులపల్లి వైఎస్ఆర్ గ్రామ కమిటీ సభ్యులు ఎస్కే అక్బర్, కేతినేని బాలు, జి నేతాజీ, మనోజ్, ఐ కోటేశ్వరరావు, ఎం వెంకట్రావు, మాణికల శ్రీను తదితరులు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు।
ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముప్పడి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోడపాటి రాధాకృష్ణ కొయ్యే లీలాధర్ రెడ్డి కేవి భద్రం పొట్నూరి రమణ ముప్పడి నాగార్జున తదితరులు పాల్గొని ప్రసంగించారు మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఆయనది ప్రత్యేక స్థానమని ఆయన ఆశయాల సాధనకు యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా ముప్పడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు జంగారెడ్డిగూడెం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర విజయవంతం అవ్వాలంటూ మంగళవారం మధ్య ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవులపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు అక్కడ నుండి నేరుగా లక్కవరం గ్రామం చేరుకుని గాంధీ విగ్రహానికి పొట్టి శ్రీరాములు మహంకాళి బాబు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలుగుదేశం రూరల్ మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు కార్యదర్శి పులపాకుల సత్యనారాయణ ఎస్ఎస్ ఇస్మాయిల్ మండల తెలుగు యువత అధ్యక్షులు గంధం అప్పాజీ గణిశెట్టి నాగేశ్వరరావు ముళ్ళపూడి భీమరాజు జీరి రామకృష్ణ చిక్కాల పండు మహంకాళి శ్రీనివాస్ కర్పూరం వెంకటబాబు దూలిపాల ప్రభాకర్రావు దూదిపాల వెంకటరమణ బండారు అప్పారావు ఎర్రమల సుబ్బారావు వందనపు రాము గురజాల శ్రీను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జంగారెడ్డిగూడెం మండల గ్రామాల్లో సైతం ఘనంగా నిర్వహించారు వేగవరం గ్రామంలోని ఎంపీపీ పాఠశాల వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు ఆలపాటి సత్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు వేగవరం మాజీ సర్పంచ్ యాదాల ధర్మరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాలకు గాంధీ ఆదర్శమని ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలపాటి రాము నొలకాని నాయుడు నెల్లూరి రామారావు మార్ని ప్రసాద్ చిచ్చాల చంద్రరావు బొంతు శాంతయ్య లాజరస్ పోతన శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇదే వేదిక వద్ద గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు జిల్లా ఎంపీటీసీ ఛాంబర్ మాజీ అధ్యక్షులు పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై కమిటీ సభ్యులను అభినందించారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో పోల్నాటి శ్రీను ప్రగడ సత్యనారాయణ పోల్నాటి రాజు రామకృష్ణ నాని ఎలకే తాతారావు లోకేశ్వరరావు సత్యబాబు వెంకటేశ్వరరావు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పి శ్రీనివాసరావు బి మురళి పి మధు నాని శేఖర్ మధు సత్యనారాయణ ప్రసాద్ రమేష్ యేసు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థ జోస్న ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాములు గోదావరి హెచ్డిపిఈ పైప్స్ ఏరియా మేనేజర్ డి రవికుమార్ రవీంద్ర అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జోస్న సంస్థకు 20 కుర్చీలు 55 స్టీల్ గ్లాసులు 2 సిమెంట్ బల్లలను వారు విరాళంగా అందించారు జోస్న స్వచ్ఛంద సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అతిథులు కొనియాడారు ఈ కార్యక్రమంలో జోస్న అధ్యక్షులు కేఎంఎస్ మల్లికార్జునరావు సెక్రటరీ కాటేపల్లి శ్రీనివాసరావు సునీత రవీందర్ రెడ్డి శేఖర్ నాగరాజు పండు సత్యకృష్ణ వెంకటలక్ష్మి సోమకుమారి చిన్నారావు యానాదిరెడ్డి గట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని కామవరపుకోట మండలం రావికంపాడు వరంపాలెం అడ్డరోడ్ గ్రామాల్లో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ జయంతిని పురస్కరించుకుని కామవరపుకోట మండలం రావికంపాడు వరంపాలెం అడ్డరోడ్ గ్రామాల్లో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రావికంపాడులను బొరంపాలెం అడ్రోడ్ నందు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలను జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ మహాసభ ఉపాధ్యక్షులు బొండాడ రామ్మోహన్ రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి కంచెర్ల నాగరాజు కేకోట అధ్యక్షుడు కాకి ప్రసాద్ జైవరపు సత్యనారాయణ కర్పూరం గుప్తా పలివల నేతాజీ కర్పూరం రాజా కాకి దుర్గారావు కర్పూరం హరి తదితర నాయకులు పాల్గొన్నారు
జంగారెడ్డిలోని మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాఖాహారం భుజించాలంటూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీ చూపర్లను ఆకట్టుకుంది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థిని విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మాంసాహారాన్ని మాని శాఖాహారులుగా జీవించాలంటూ నినాదాలు చేశారు. జీవహింస మహాపాపమని శాఖాహారులుగా జీవించి ఆరోగ్యాలను కాపాడుకోవాలంటూ ప్లేకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అశ్వారావుపేట రోడ్, కాలేజీ రోడ్, ఏలూరు రోడ్లోను, జేపీ సెంటర్, బోసుబొమ్మ సెంటర్, పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్లలోనూ భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ సెంటర్ నందు విద్యార్థిని విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. అదేవిధంగా సర్వమత ప్రతిజ్ఞలు చేశారు. శాఖాహారమే సేవించాలంటూ ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులతో పాటు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు చివరిదాకా క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుభాష్ పత్రిజీ సూక్తులను విద్యార్థులకు వివరించారు. చివరిలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. జంగారెడ్డిలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నా మీకోసం పాదయాత్ర విజయవంతం కావాలంటూ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల నరసింహమూర్తి, నడింపల్లి సత్యనారాయణరాజు, తన్నీరు రామారావులు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తాఫా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి గుళ్ళపూడి నాగచంద్రం పూలదండలు వేశారు. అనంతరం చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలంటూ గ్రామదేవత గంగానమ్మ తల్లికి మసీదులోను చర్చిలోను సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు, సుభాష్ చంద్రబోస్, బాబు జగజ్జీవన్ రావు, అల్లూరి సీతారామరాజు, బిఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత పట్టణ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ టీడీపీ మండల పట్టణ అధ్యక్షులు అట్లూరి సురేష్, చెట్టుపైన రామలింగేశ్వరరావులు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు తూటికొండ రాము, టీబీఏ సుబ్బారావు, పాతూరి అంబేద్కర్, ప్రధాన కార్యదర్శి మద్దిపట్టి నాగేశ్వరరావు, గడిగోయల రాధాకృష్ణ తదితర నాయకులు, చిట్రోజు తాతాజీ, తూటికొండ దుర్గారావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, చిలుకూరి లక్ష్మి, మాటూరి కృష్ణవేణి, పిడి శేఖర్, టీవీఏ సుబ్బారావు, చెరుకూరి శ్రీధర్, అబ్బిన దత్తాత్రేయ, కోటగిరి నవీన్, దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర విజయవంతం కావాలంటూ ఆ పార్టీ నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తాఫా సిటీ న్యూస్తో కోరారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ దొంగల్లాగా లూటీ చేసి అధోగతి పాలు చేశారు. ఈ లూటీని మొత్తం డబ్బంతా దోసేసి లూటీ చేసినారు. ఈ లూటీని కనుక గాంధీ గారు ఈ రోజుల్లో కనుక ఉండున్నట్టయితే
ఆయన ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి పారిపోయేవాళ్ళు ఈ బాధలు చూడలేక అలాగే మరి అంధకార రాష్ట్రాన్ని పారదోలాలని ఈ రోడ్లు బాగుపడాలని ఈ విద్యుత్ శక్తి బాగుపడాలని విద్యార్థులకు చదువులు ఉండాలని ఉద్యోగాలు ఉండాలని మరి ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో చేయనంత సాహసంగా 2300 కిలోమీటర్ల దూరంతో 117 రోజులు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో అందరి యొక్క కనీస అవసరాలు తెలుసుకొని వచ్చేసారి దాన్ని అమలుపరుస్తామని చెప్పి వారు దిగ్విజయంగా పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికైనా 2300 కిలోమీటర్లు 117 రోజులు పాదయాత్ర చేసి మీ అందరి యొక్క జీవన పరిమాణాలను తెలుసుకొని అందర్నే చేదోడు వాదోడు గాని మహాత్మా గాంధీ గారి జయంతి మరి ఆ రోజున తెల్ల దొరల్ని పారదోటం కోసం స్వంత పోరాటం చేసి మనకి స్వాతంత్రం తెస్తే మరి రోజున నల్ల దొరలు స్వాతంత్రాన్ని పూర్తిగా వారికి మాత్రమే స్వాతంత్రం వచ్చినట్లుగా దోచుతింటూ రాష్ట్రాన్ని దేశాన్ని అష్ట కష్టాలు పాలు చేస్తున్నారు మరి మహాత్మా గాంధీ గారి ఆశయాల కోసం మిరితి నిజాయితీలతో రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన్ని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రజలు కష్టాల్లో ఉన్నారు మరి వారి మంచి చెడ్డల్ని పట్టించుకునే నాదుడు లేడు కనుక నేను ఈ రోజున 63 సంవత్సరాల వయసుని కూడా లెక్క చేయకుండా 2300 కిలోమీటర్ల పాదయాత్రని చేపట్టడం 117 రోజులు వర్షాన్ని చలిని లెక్క చేయక తిరగటం ప్రజల కోసం ఆయన చేస్తున్న కష్టం శ్రమ నిజంగా దాన్ని తలుచుకుంటేనే మా అందరికీ బాధ కోసం ఉంది ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఈ పాదయాత్ర చేయట్లా ఆల్రెడీ 9 సంవత్సరాలు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ రోజున ప్రజల కోసం మన వద్దకు వస్తున్నాడు ఆయన కాబట్టి ప్రజలందరూ కూడా నిండు మనసుతోటి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం ఈ రోజున గంగానమ్మ గుడిలో ప్రార్థన చేసాం పోలవరం నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ కావేరి సాంబశివరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన చేశారు జీలిగిమిల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఎంపీ కావూరికి ఘన స్వాగతం పలికారు ఎంపీ సాంబశివరావు జన్మదినం సందర్భంగా లక్ష్మీపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా 69 కేజీల కేకును సాంబశివరావు కట్ చేశారు పలువురు ఆయనకు పూలదండలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తే మరికొందరు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా పేదలకు చీరలను ఉచితంగా పంపిణీ చేశారు ఎంపీ కావూరి సాంబశివరావుకు పలువురు అర్జీలు పెట్టుకున్నారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు అదేవిధంగా స్వర్ణవారిగూడెం గ్రామంలోనూ గోడవల్లి భాస్కర్రావు ఇంటి వద్ద సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం ములగలంపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాదరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోపా పార్వతి కొల్లూరి రాంబాబు ఘంటసాల గాంధీ అంబటి పుల్లారెడ్డి పేరాబొత్తల నాగేశ్వరరావు గడ్డమణుగు దత్తుడు బుద్ధ సత్యనారాయణ సత్రం లక్ష్మణరావు సేదరాల నాగేశ్వరరావు కొనకళ్ళ ప్రసాద్ కురిశెట్టి వీర్రాజు కొండాబొత్తల రామకృష్ణ యగ్గేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎంపీకి పలువురు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు ప్రత్యేకంగా వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఉద్దేశిస్తున్న సుమారు ఒక 1000 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చి ఉన్నారు కమ్యూనిటీ హాల్ ఎందుకు ఇస్తున్నాను అంటే పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి చేసుకోవాలంటేనో లేదా ఒక అందరూ కూర్చొని ఒక టీవీ షో పెట్టుకుని చూడాలనుకుంటేనో ఆడవాళ్ళు కూర్చొని వాళ్ళ సమస్యల గురించి చర్చించుకోవాలనుకుంటేనో గ్రామానికి సంబంధించిన సమస్యలు చర్చించుకోవాలనో లేకపోతే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పత్రిక పెట్టుకుని చదువుకుందాం పుత్రులు వేసిన అనుకోవడానికి వీటన్నిటికీ ఒక స్థలం కావాలి ఒక ఇల్లు కావాలి కానీ ఎవరికైనా వెళితే ఒక రోజు అయితే ఒప్పుకుంటారు 2 రోజులు ఒప్పుకుంటారు కానీ 3 రోజులు చెప్తారు కాబట్టి మీకు ఆ హక్కు ఉండదు
కానీ మా బిల్డింగ్ మేము ఏ పైన చేసుకోవడానికి ఎవరిని దయాదర్శనలతో పాటు పని లేదు మాకు సర్వాధికారులు ఉన్నారు దీని మీద మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కానీ సమావేశాలకు కానీ లేక ఒక లైబ్రరీ అనేది పెట్టుకోవడానికి కానీ అందరికీ కలిపి ఒక టీవీ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటి అన్నిటికీ పనిపిస్తున్న ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడం జరుగుతూ వచ్చింది పార్లమెంట్ సభ్యుడిగా నిధుల నుంచి దానికి కూడా గత 8 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో సుమారు 600 చూడటం కమ్యూనిటీ హౌస్ కొంతమంది రేషన్ కార్డు లేవని కొంతమందికి ఇల్లు లేవని చెప్పడం జరిగింది ఇలా ఇంజనీర్ ఎవరు ఉన్నారండి హౌసింగ్ ఇంజనీర్ అంటే ఈసారి నేను వచ్చేటప్పుడు అధికారులు అందరికీ రమ్మని చెప్పలేదు కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కమ్యూనిటీ హాల్ ఏదో ప్రారంభం పోదాలి అనుకున్నాం కానీ ఏదో ఇలా ఉపన్యాసం వాళ్ళకి వస్తారని మీకు ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పి అనుకోలేదు అయినా కూడా తమ్మారావు గారు ఈ గ్రామంలో ఇంకా ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే అర్హులైన వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధపడేవాళ్ళు ఊరే మేము మాకు ఇల్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి కాకుండా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా కట్టుకోవడానికి బిల్లులు రాకపోయినా మీరు వెంటనే దానికి పరిస్థితి జరపడం అవసరం ఉంది మీరు ఆ సంబంధించిన ఇంజనీర్తో మీరు చెప్పండి మీకు ఇచ్చారు అది చూసి వెంటనే చేయండి తర్వాత అధికారులు రేషన్ కార్డులకు సంబంధించి మీ అనంతరం రెడ్డి గణపవరంలోని 2 చోట్ల మంచినీటి ట్యాంకులను కావూరి సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుంజా నాగరాజు, గన్నిన సూర్యచంద్రరావు, వామశెట్టి వెంకటేశ్వరరావు, కణితి రాంబాబు, పుసులూరి రాంబాబు, తూంపాటి దుర్గమ్మ, కణితి మధు, వామశెట్టి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం చేరుకున్న ఎంపీ కావూరికి డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీ కావూరి సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు.